Om Namah Shivaya. Om Sri Kalahastiswaraya Namaha. Om Sri Kalahastiswaraya Namaha. Om Sri Kalahastiswaraya Namaha. Bhagavad Bandhulara Mahakavi Durjati tana goppa kavyamaina Sri Kalahastiswara Satakamloni padyamulalo మానవ జీవితమునకు సంబంధించిన ఎన్నో నగ్న సత్యములను అనేక గొప్ప విషయములను ప్రస్తావించారు. వాణిలో ప్రతిరోజు కనీసము ఒకటి లేదా రెండు పద్యములు చదివి అందులో నిగూఢమై ఉన్న భావార్థమును గనుక గ్రహించగలిగినట్లయితే నిస్సారవంతమైన మానవ జీవితము సారవంతమై అంత్యమున భగవత్ సాన్నిధ్యమును పొందగలుగుతుంది. అదే నా ప్రయత్నము. సంతోషించితి చాలు చాలు రతిరాజద్వార సౌఖ్యం దులన్ శాంతిం బొందితి చాలు చాలు బహురాజద్వార సౌఖ్యం దులన్ శాంతిం బొందెద చూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యం బునిశ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణ చే శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర స్వామి కాళహస్తీశ్వర ఇంతకాలము స్త్రీలతో రతి సౌఖ్యములు అనుభవించాను. వాటిపై విరక్తి కలిగినది. అవి ఇంక చాలు. రాజుల వద్ద వారు ఇచ్చు గౌరవ మర్యాదలు పొంది సంతోషించాను. వాటి మీద కూడా ఇంక విసుగు పుట్టింది. అవి కూడా ఇంక చాలు. దయచేసి ఇక నీవు మోక్ష పదమును దారిచూపు. నీ దయ వలన మోక్షమును పొంది అన్ని తాపత్రయముల నుండి విముక్తుడనై నీ దరికి చేరెదను స్వామి. ఈ పద్యమునకు భావము, కామికాని వాడు మోక్షకామికాడు, కాని జీవితమంతా స్త్రీ సౌఖ్యములు, రాజులు లేదా అధికారుల ప్రాపకం ఇవే పరమార్థములనుకున్నవాడు ఇహమునకు పరమునకు రెండిటికి చెడతాడు. కనీసము కొంతకాలము సుఖములను అనుభవించిన తరువాతనైనా దృష్టిని ఆ సుఖములపై నుండి ఈశ్వరునిపైకి మళ్లించి ఆయనను సేవించి అనుగ్రహము పొంది మోక్ష పదవిని పొందే ప్రయత్నము చేయాలి. స్తోత్రం వన్యుల జయనొల్ల నిల్వోలే వేసంభూతో పుత్రీ పుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ రూపాలాధమున్ పాత్రం వంశు భజింపబోధురిదియున్ భావ్యం వే అవ్వారి చారిత్రం వంతయు మెత్సరెన్స మదిలో శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. స్వామి కాళహస్తీశ్వర, కొంతమంది ఎప్పుడు ఎవ్వరిని పొగడని వారి వలె నటిస్తూ దొంగ వేషములు వేస్తూ ఉంటారు. కానీ నిజమునకు వారు తమ భార్యాపుత్రులను పోషించుకునుటకు ఎంతో ఆడంబరముగా వేషములు వేసుకుని అధములైన రాజులను ఎంతో యోగ్యులని స్తుతించుటకు సిద్ధపడుతూ ఉంటారు. అటువంటి వారిని నేను ఎన్నటికీ మెచ్చను స్వామి. ఈ పద్యమునకు భావము, కొంతమంది పైకి వేసే వేషము ఒకటి, లోపల ఆచరించేది వేరొకటి, బయటకు మాత్రము. అటువంటి వారు ఎప్పుడు ఎవ్వరిని పొగడని వారి వలె ప్రవర్తిస్తూ దొంగ నాటకములాడుతూ ఉంటారు. కానీ నిజమునకు వారు ఎవరూ గమనించకుండా ఎంతో ఆడంబర వేషధారులై
రాజులను పొగడడమే పనిగా కలిగి ఉంటారు. తమ భార్యాపుత్రులను పోషించుకొనడానికి వారు ఇంతకు దిగజారారా స్వామి.